అరే కొట్టరా పడ్డదురా, గంట కొడితేనే పడుతుందిరా, మీరు కూడా కొట్టేయండి గంట. నా తేడున్నావే, మా చెల్లితో బయటికి వెళ్ళాను రా, నా బుచ్చి పడక. ఏయ్ నిజం చెప్పు. నిజం రా, మన చెల్లితో నేనేం చేస్తున్నట్టే? ఏంటి ఏమన్నావు? బేబే లవ్ యు బేబే, ఐ లవ్ యు. రే కౌనేరే తూ అలాంటి కాపీ చేసుకోవడానికి సార్ మరియు తొమ్మిది నొక్కండి. గోవింద హరి గోవింద, హీట్ యూని సెట్ చేసుకోవడానికి ఒకటి నొక్కండి. ఈ కంపెనీ వాళ్ళకి పని పాట ఉండదే. అయ్యా షాక్ మాడు రాక్. గర్ల్ఫ్రెండా? ఓ డేటింగా? ఎంజాయ్ ఎంజాయ్. అయినా ఆస్తి ఇచ్చానా పాస్తి ఇచ్చానా రా? ఒక గన్ ఇచ్చాను. ఎంజాయ్ ఎంజాయ్. థ్యాంక్ యూ డాడీ. డాడీ నా వాచ్ నేను ఉండాలి. నువ్వేడి వచ్చును? మీకేంటి గర్ల్ ఫ్రెండ్స్, మాకు ఉండరా ఏంటి? సరే నన్ను రోడ్డు దాకా తీసుకురా, లొకేషన్ దగ్గరికి రండి. టీకే టీకే. నువ్వెక్కడికే? మీకేనా జీఎఫ్ లు, మాకుండరా బిఎఫ్ లు? ఏమైందా? ఏమైందా అబ్బా? అప్పటి నుండి చూస్తున్నా, ఫాలో అవుతున్నా. అది చూప్ సాలే, ఆడపిల్లలు కనిపిస్తే వదలరారా? చల్ ఈడియట్. ఫాల్తుగాడు. వాట్? చెయ్, ఎందుకు అప్పటి నుంచి ఫాలో అవుతున్నావు? ఇంట్లో అన్నదమ్ములు లేరా? ఈడియట్. ఓన్లీ వన్స్. నిజంగా ఇంట్లో లేరుగా? లేరు. ఏమన్నా చెయ్యొచ్చా? నిజమా? ఆగు, కానీ ఏం చేసినా ఫైవ్ లోపలే. నేను వచ్చినప్పుడు టైం 5 అయిందే. ఒకసారి పోనీ. ఒసాయ్, టైం 5:30 అవుతుందే. అవునా? డాడీ వచ్చే టైం అయింది. డాడీ, మా సూపర్ సీనియర్ డాడీ కదన్నయ్యా. జై, నీకెంతమంది అనేలే? సిచ్యువేషన్కి టైంకి తగ్గట్టు అందరు అన్నయ్యలే కదన్నయ్యలు. ఏంటి ఎక్స్క్యూజ్ మీ?
ఆర్ యు సింగిల్? Yes. థ్యాంక్ యూ. యాక్చువల్ నాకు ఈ చీర కావాలి, అందుకని అడిగిన. థ్యాంక్ యూ. నీ ఇంట్లో నా అమ్మ డాష్ పాలబోగ ఏ టు జెడ్ రివర్స్. అరే బొమ్మడిది కరా. ఇగో మీ అక్కకి ఇచ్చేసి ఇన్స్టాలో జర చార్జ్ అయినా. సరేనా చిచ్చి. ఏమైందిరా పక్క గల్లీలో ఉండే నువ్వేనా? అవును. వైట్ బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్. ఆ కరెక్టే. ఇగో మీ చెల్లకి ఇచ్చేసి కసలకు కూడా ఇంట్లో పైసలు ఇస్తలేరంటగా. ఇగో ఇచ్చే. మీ చెల్లిని జర స్నాప్చాట్లోకి రమ్మాను, మాట్లాడుకునేది ఉంది. రైట్ మళ్ళా. నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే తమ్మే. కిల్లి కట్టమ్మా, పొగట్లయితే తీసుకుంటా, లేదు తీసుకోను. పైసలు ఇచ్చి తీసుకో. ఒరే నాన్న, ఇప్పటి వరకు చాలా కష్టపడ్డాను రా, అంతా మా నాన్న వల్లే. నాకు ఇంతవరకు ఏమి ఇవ్వలేదురా, అసలు ఏమంటే ఏమి ఇవ్వలేదురా. ఒక్కటి ఒక్కటంటే ఒక్కటి కూడా ఉండాడి. నువ్వు ఏం ఇయ్యలేయాలని మొత్తుకుంటున్నావు? నీ తొడల మధ్యలో చూసుకో, రెండు నిమ్మకాయలు ఒక మిర్చి ఇస్తే. పిచ్చోడు. నమస్తే అంకుల్. నమస్తే. ఏం అంకుల్, మీ వాడు ఏదో తొడల మధ్యలో ఉందంటుండు, ఏంది అది? ముందు అంకుల్. టిక్ టాక్ లో అసలు లైక్స్ రావట్లేదే. నాలాంటి బట్టలు వేసుకో, లైక్స్ వస్తాయి. నిన్న నా బాయ్ ఫ్రెండ్ తో బయటికి వెళ్ళాని, అప్పుడు వాడు నాకు ముద్దు పెట్టేశాడే. అవునా? నన్ను ఇప్పటిదాకా ఒక్క మగాడు కూడా టచ్ చేయలేదు తెలుసా. అవునా? ఓన్లీ వన్స్. బా, ఏముందిరా ఇది, ఏముందిరా, దీని నోట్లో నాది పెట్టి కొట్ట. బా అంత గలీజ్ గిచ్చుకుంటున్నా ఏంది భయ్యా? ఇట్లాంటి బట్టలు వేసుకుంటా కామెంట్ ఏంది, రేపైనా చేస్తా. మరి చిన్న చిన్న పిల్లలు వాళ్ళేం చేశారో, ఏ స్వార్థం లేకుండా నవ్వడం. ఏం చేస్తున్నామో కూడా తెలియని వయసు కదా, వాళ్ళేం చేశారో. అబ్బా అంత హైబత్ హైబత్ అవుతున్నావు, కొన్ని రోజులు ఆతే నువ్వు మర్చిపోతావు. అగో ఇంకా చూసేటోళ్ళు కూడా మర్చిపోతారు. అవునవునవును, మర్చిపోతాం. కానీ అత్తే లంచా కొడుకు చేసిన పని నీట్లో జరిగితే మర్చిపోతావా? తమ్మీ నీకు అద్ద వాళ్ళ ఓడతా. ఎందుకు? ప్రతి సాటర్డే 8 PM వస్తాను, గమ్మున రావచ్చుగా. ఒక చిన్న కరెక్షన్, ఈసారి నుంచి ప్రతి సాటర్డే 8 PM కాదు, ప్రతి ఫ్రైడే 6 PM కి అబ్బా మేము వచ్చేస్తున్నాం. నమ్మచ్చా? నమ్మాలి, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. రాకపోయినాం అనుకో, మీ అడ్రస్ నా తెలుసు, సీద వచ్చి మీ ఇంటి ముంగడు ఇలా పడిపోతా. అంత అవసరం లేదు. అదే అంత అవసరం లేదు, ఫ్రైడే 6 PM కి వీడియోలు పడిపోతాయి అని అంటున్నాను. పోయి వీడియోలు చేసుకోపో. అర్థమైంది కదా, ఇప్పటి నుంచి ఫ్రైడే 6 PM స్టే ట్యూన్డ్ తేజ్ ఇండియా, సబ్స్క్రైబ్ అండ్ గంట కొట్టి పెట్టుకోరి. బ్రో సారీ బ్రోయా, సారీ బాయ్. ఎస్పీడీ ఎమర్జెన్సీ చెట్టు పాయింట్ డ్రారు. నేను ఎల్లో రేంజర్. నేను వైట్ రేంజర్. అబ్బా అర్జెంట్.